తెలంగాణలో కాంగ్రెస్ పార్టీల తప్పితే ఏ పార్టీలో కూడా వాళ్ళ సొంత పాటోళ్ల మీద కామెంట్లు చేయరు చేయాలనే సాహసం కూడా చేయరు ఎందుకంటే కేసీఆర్ సార్ అంటే అంత భయం భక్తి కూడా అందుకనే ఎన్ని పంచాయతీలున్నా లోపట లోపట చూసుకుంటారు తప్ప బయటికి మీడియా ముంగటికి వచ్చి తిట్ల పురాణాలు ముంగటేసుకున్న దాఖలాలు చూడలేదు కదా మరి మైనంపల్లి హనుమంతరావు సారేంది మంత్రి హరీష్ సార్ మీద ఇట్ల గరమైతున్నాడు హరీష్ రావు గారు వచ్చి మెదక్ పెత్తనం చేస్తా ఉన్నాడు వీళ్ళంతా ఒక డిక్టేటర్స్ లాగా ప్రవర్తిస్తా ఉన్నారు డిక్టేటరా అదేందే హనుమంతన్న మొన్నటిదాకా మా హరీషు మన మంత్రి హరీషు అని మెచ్చుకొని మెడలు వేసుకున్నావు ఇప్పుడేమో డిక్టేటరు గిక్టేటర్ అని మాట్లాడుతున్నావు ఎక్కడ బిడ్స్ కొట్టింది మీకు అసలు మరి హరీష్ రావు గతం గుర్తించుకోవాలి ఒక ట్రంక్ డబ్బాతో రబ్బర్ చెప్పులతో వచ్చిన రోజులు నేను చూశాను అయ్యో హనుమంతన్న అప్పట్లో అందరికి అవే చెప్పులు ఎవరు హాస్టల్ కెళ్ళినా సంతకలే తీసుకుపోయిన రే కానీ మీ ఇద్దరికి ఎక్కడ చే అసలు కేసీఆర్ సార్ ఇంటే పెద్ద కీసులాట ఆగ రాదు రే టైరో టైరో సిద్దిపేట డెవలప్ అయింది అని చెప్పి మనిషిని అడుగుతా ఉన్నాను అవుసారు మంత్రి గారు సిద్దిపేట ఎమ్మెల్యే కాబట్టి ఆయన నియోజకవర్గం ఆయన డెవలప్ చేసుకున్నాడు మరి మీరు కూడా మల్కాజిగిరిని డెవలప్ చేసుకుంటా అంటే కేసీఆర్ సార్ ఏమన్నా నిధులు ఇయనడా బట్టలు ఇప్పే వరకు వదిలిపెట్టాను అని చెప్పి కూడా హరీష్ రావు నిన్ను హెచ్చరిస్తా ఉన్నాను ఇవాళ పెద్ద ఎక్కడున్నావో ఏ స్థాయిలో ఉన్నావో లక్ష కోట్లకి వెళ్ళిపోయినవును లక్ష కోట్లు ఎక్కడికెళ్ళి వచ్చినాయి ట్రంక్ డబ్బా రబ్బర్ చెప్పులతో వచ్చిన నా కొడుకు ఎక్కడికెళ్ళి వచ్చినాయి అని చెప్పి కూడా హరీష్ రావును ప్రజల తరఫున నేను చేస్తా ఓ కొడుకు మైనంపల్లి సార్ ఏదో తలుచుకునే మాటల తూటాలు వెలుస్తున్నట్టున్నాడు పార్టీలో చేరిన పదేళ్ల నుండి గమ్ము నుండి కొడుకు మీద టికెట్ కోసం ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడంటే మరి ఏం మత్ లబ్బు ఉన్నదో నుండి ఏం నిర్ణయం తీసుకుంటాడో కేసీఆర్ సార్ ఎట్లా అడిగేస్తాడో గానీ ఈ పంచాయతీ ఇంతటితోటైతే ఆగేటట్టు లేదు ఇప్పటికే కేటీఆర్ సార్ ట్విట్టర్ లో ఫైర్ ది ఫైర్ అయ్యి వాళ్ళ బావకు సపోర్ట్ గా నిలిస్తే సీనియర్ లీడర్లు కూడా హరీష్ కుమార్ దిస్తున్నారు చూడాలి మరిగా పంచాతీయ పోతుందో ఏం కథనం